మెదక్ జిల్లాలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీసులు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ ఎస్పీ బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న భారత జవాన్లపై చైనా దాడి చేయగా సైనికులు వీరమరణం పొందారని, దానికి ప్రతీకగా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు అక్టోబర్ 21, 2022 అంటే పోలీస్ కమెమరేషన్ డే, అలాగే మార్టియర్స్ డే అని మనం ప్రతి సంవత్సరం పాటిస్తున్నాము. ఈ యొక్క దినం 1959లో అక్టోబర్ 21కి కాశ్మీర్లో ఉన్న ఈస్టర్న్ లడాక్లో ఒక పార్టీ, ఒక 3 పార్టీస్ ముందు రోజు వెళ్ళిన పార్టీ రాలేదు. ఆ పార్టీస్ను పోయి మిస్సింగ్ పార్టీస్ను తీసుకురావడానికి 1959లో 21 రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 3 పార్టీస్ బయలుదేరింది. ఆ పార్టీస్ను లీడ్ చేసింది డిఎస్పీ కరమ్ సింగ్ అని ఒక వ్యక్తి. వాళ్ళు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం సమయంలో చైనీస్ ఆర్మీ అక్కడ ఒక హిల్లాక్ నుంచి, ఒక గుట్ట పైన నుంచి మన పోలీస్ పార్టీ పైన ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఫైర్లో ప్లస్ గ్రెనేడ్స్ కూడా వేయడం జరిగింది. దాంట్లో 10 మంది పోలీస్ పర్సనల్ చనిపోయారు, తర్వాత 7 మంది ఇంజూర్ అయ్యారు. వాళ్ళు 7 మంది ఇంజూర్ అయిన వాళ్ళను అందరినీ కూడా ప్రిజనర్స్గా చైనీస్ ఆర్మీ తీసుకున్నారు. తర్వాత ఆ 10 మందిని కూడా బాడీస్ కూడా మనకు ఇవ్వకుండా చైనీస్ ఆర్మీ వాళ్ళు తీసుకువెళ్ళినారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ తర్వాతనే నవంబర్ మంత్, డిసెంబర్ మంత్లో మనకు బాడీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ 7 ప్రిజనర్స్ను కూడా మనకు మళ్ళీ ఇంజూర్డ్ పర్సనల్ కూడా మనకు ఇవ్వడం, రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్సిడెంట్ను గుర్తు చేసుకొని మరియు ప్రతి సంవత్సరం ఇలాగే పోలీసు సిబ్బంది అందరూ కూడా తన ప్రాణంలో విధి నిర్మాణంకు కోసం త్యాగం చేసిన వారిని గుర్తించు చేసుకోవడానికి ఈ ఆగస్ట్ 21, 1960, ఒక సంవత్సరం తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరం తర్వాత నుంచి తీర్మానమైంది ఇది ప్రతి సంవత్సరం చేయాలని చెప్పి, గుర్తింపు చేసుకోవాలని చెప్పి. మనకు ఈ సంవత్సరం మెదక్ జిల్లాల నుంచి పోయిన సంవత్సరం ఎవరు కూడా చనిపోయలేదు. బట్ చాలా రోజుకు ముందు ప్రీవియస్ ఇయర్స్లో మనకు ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ నక్సలైట్స్, తర్వాత అదర్ యాంటీ సోషల్ ఈవెంట్స్ ఎలిమెంట్స్ను నుంచి మన ప్రజలను కాపాడడానికి 14 పోలీస్ పర్సనల్ మన వాళ్ళను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్డిపిఓ తోప్రాన్ గారు, వెంకటస్వామి గారు సిఐపి తోప్రాన్, దామోదర్ రెడ్డి గారు ఎస్ఐపి కౌడిపల్లి, రాములు గారు హెడ్ కానిస్టేబుల్ 188 సంగారెడ్డి పోలీస్ స్టేషన్, రఘునందం గారు హెడ్ కానిస్టేబుల్ 446 పాపన్నపేట పోలీస్ స్టేషన్, మల్లేశం గారు హెడ్ కానిస్టేబుల్ 433 కౌడిపల్లి పోలీస్ స్టేషన్, టి పెంటయ్య గారు హెడ్ కానిస్టేబుల్ 943 తూప్రాన్ పోలీస్ స్టేషన్, ఎన్ లక్ష్మణ్ నాయక్ పోలీస్ కానిస్టేబుల్ 803 శివంపేట గారు, ఎన్ ప్రసాద్ గారు పిసి 117 పాపన్నపేట పోలీస్ స్టేషన్, కె శ్రీనివాస్ గారు పిసి 1374 శివంపేట పిఎస్, బి రామచందర్ పిసి 1185 పాపన్నపేట పోలీస్, టి నరసింహ గారు పిసి 1193 పాపన్నపేట పోలీస్ స్టేషన్, ఎండి సుజాయ తలి గారు పిసి 1261 శివంపేట పోలీస్, మహమ్మద్ అబేద్ హుసేన్ గారు పిసి 330 పాపన్నపేట పోలీస్ స్టేషన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది. అండ్ వాళ్ళని అందరినీ కూడా మనకు చాలా పెద్ద సాక్రిఫైస్, అల్టిమేట్ సాక్రిఫైస్ అని చెప్తారు. అది చేసినందుకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిబ్బంది త్యాగం చేశారు, వాళ్ళకి రిమెంబర్ చేసి వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పించేసి మనం పోలీస్ కమెమరేషన్ డే చేస్తున్నాము.
మన మెదక్ జిల్లాలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఇక్కడిని పిలిపించి సమానించడం చేస్తున్నాము. ఇంకాతో పాటు మెదక్ జిల్లాలో ఇప్పటివరకు మనం ఏవైనా పని చేస్తున్నాము అందులో కూడా ఏవైనా చిన్న సమస్య ఉంటే మనకి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా త్వరగా రెస్పాన్స్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది వాళ్ళకి ఐ పే మై హార్టీ థ్యాంక్స్. సిమిలర్ పద్ధతిలో ఆల్సో వి విల్ కంటిన్యూ దిస్ కోఆపరేటివ్ మేనర్లో అండ్ జిల్లా ప్రశాసన తరఫు నుంచి ఐ పే మై రెస్పెక్ట్ టు ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరు కుటుంబ సభ్యురాలకి. మన గవర్నమెంట్ తరఫు నుంచి మనం అందరికీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము, అందరికీ సహకారం ఇస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో ఇంకా మనం కంటిన్యూ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, ఇదే అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. కానిస్టేబుల్ గారు, బెల్లా ఈశ్వరరావు కానిస్టేబుల్ గారు, డి అంబేద్కర్ కానిస్టేబుల్ గారు, జి సురేంద్రనాథ్ కానిస్టేబుల్ గారు, కె రాజశేఖర్ హోంగార్డ్ కానిస్టేబుల్ హోంగార్డ్ గారు, నెక్స్ట్ అస్సాం సమతాజాల్ కకాటి ఎస్ఐ గారు, లకీరామ్ సోనావాల్ ఎస్ఐ గారు, కమల్ సిహెచ్ బౌరా. సలాం పోలీస్ అన్నా, సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరెదవన్నా. సలాం పోలీస్ అన్నా, సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరెదవన్నా. సాహస వీరునిగా పేరు, నీ నిజాయితీకి మా జోహారు, ఎండావానలనెదురించి పరుగులు పెడతా ఉపహారకు, నిత్యం జనముల నిలిచేవు, నిలబడి విధులను చేసేవు. సమయం తెలియని ఉద్యోగం, నీ భార్య పిల్లలకే దూరం, శాంతి భద్రతల సందేశం. సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరదవన్నా. సైనికుని రూపంలో సరిహద్దు కాపలా నీవన్నా, ర్యాలీ ధర్నా పరీక్ష కేంద్రం సభలేమైనా, సమాజాన పోలీస్ అంటూ లేకుంటే సాఫీద సాగేన ఏదైనా, ఈ దేశానికి నువ్వెన్నే ముఖమై నిలబడ్డావే మాయన్నా. యాగమ తనువంతా, ప్రాణమెల్లును జనమంతా, కోపం రంగంతా, కరవాణి సింహం నువ్వంతా. సలాం పోలీస్ అన్నా, సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరదవన్నా. దేశం కోసం ప్రాణాలిచ్చే పంతం నీదే ఓరన్నా, క్రమశిక్షణకు రూపం నీవై కదిలస్తా. జనములో కలిసి స్నేహశీలి వైమెదిలేవు, ప్రపంచమంతా నిద్రలుంటే నువ్వు మాత్రమే డ్యూటీ చేస్తావు. ఎండవానలు ఎన్నెదురైనా వృత్తి ధర్మమున సాగేవు, ప్రజా నాయకుల పహారాలో ఉరుకుల పరుగుల మాయన్నా. అంతర్గత భద్రతలో ప్రాణాలను పణముగ పెడతావు ఓ పోలీస్ అన్నా. త్యాగమే తనువంతా, సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరెదవన్నా. సలాం పోలీస్ అన్నా, సరిలేరు నీకెవరన్నా, సాహోరే పోలీస్ అన్నా, జనహితమే కోరెదవన్నా. ఓ పోలీస్ అన్నా.
సలా.